ఏమో తప్పు అందరికి ఇష్టంలా ఉంది. కేక్ అన్ని అది తీసి పెడదాం. ఈ గొప్ప ఉన్నాయండి కావాలి స్వామి. స్వామి పెడతారు మీ దండ కొట్టి అసలు స్వామిజీ గారు మీ దండ గవర్నమెంట్ వాళ్ళు కట్ చేసి ఇస్తారు మనం తీసుకుంటాం. వాసన కాలంలో అక్కడ ఉన్నాయి, మళ్ళీ ఇక్కడ అలా ఉన్నాయి సార్. అక్కడ దానికన్నా ఇది అక్కడ బాగున్నాయి, కేకు కేక పేరేంటి ఇంగ్లీష్ లో కాదు ఏంటి బ్లాక్ కేక్. మాకు ఎట్లా మాకు ఎట్లా అంటే ఉన్నాయండి బ్లాక్ కేక్, మాకు వైట్ పెట్టాలి. ఇంగ్ పెట్టుద్దామా వాళ్ళ ఇద్దరు చెప్తాను. జనోత్సవం కోసం అభివృద్ధి అవి అభివృద్ధి అయ్యడానికి మనం చేయకూడదు. ఇది అది ఎంత చూసినా గురువు ఎన్నున్నాయి సార్ మొత్తం అక్కడ మొత్తం వాళ్ళు అక్కడ ఉన్నాయండి. అక్కడ ఇంకో వేరే చోట ఉన్నది ఎంత గొప్ప సేవ సార్. నేను ఈ ఒక్క మాట ప్లీజ్ రికార్డ్ ఇట్ పర్ఫెక్ట్లీ. నేను చాలా క్లియర్గా చెప్తుంటాను నా ఉపన్యాసంలో, ఓ మనిషిని పోషించడం, ఆవును పోషించడం ఏది లాభం? ఆవునే. ఎందుకంటే కాదు ఇచ్చి మనిషి ఖచ్చితంగా మీకు అర్థం కావట్లేదు. మనిషి ఖచ్చితంగా నేను మోసం చేస్తాడు, నేను నష్టాన్ని ఇస్తాడు కదా. వద్దా నచ్చలేదా? నేను అందరికీ నచ్చింది కదమ్మా. మీకు వద్దా వచ్చా అన్నారు సారీ నా అలా అలా వచ్చే తిరగడానికి కష్టంగా ఉన్నాయా రాదండి రాదా? ఓహో నీకు పెడతాను పేరండి రాదా. దాని పేరా రాధాపెట్టి పిలిస్తే వచ్చేస్తాయా? కృష్ణుడు ఎన్ని ఆవులు ఉండే? కృష్ణుడికి 900,000 ఆవులు ఉండే వాళ్ళ నాన్నకి. ఓ ప్రతిదానికి పేరు పెట్టి పిలిచేవాడు. కోతులు ఉండే వాటికి పేర్లు పెట్టి పిలిచేవాడు. 900,000 ఆవులు ఉండే మరి అందుకే కదా. ఇప్పుడు మీ బాధ ఏంటంటే 100,000 గోవులు అవి. ఇన్ని మాటలు ఉంటాడా శివ బాగా గుర్తుపెట్టుకో. ఈ పూర్వం పిల్లోడిని చేసుకోవడం కా పిల్లోడిని అల్లుడుగా చేసు మధ్య మాట్లాడు అల్లుడుగా చేసుకోవాలంటే ఏం చేసేవాడు? ఏమన్నీ మీ పాడి ఎంత నేను ఫస్ట్ ఏంటి ఫస్ట్ పాడి తర్వాత పంట అవునా? పాడి పంట ఫస్ట్ పాడి తర్వాత పంట అవునా?
పాడి తర్వాతే పంట. కానీ మన దరిద్రం ఈ బ్రిటిష్ వల్ల వారసులు గత 70 ఏళ్ళుగా మనం పరిపాలించడం వలన అసలు పశు సంపదలో ఈ ఆవులు ఎన్ని ఆవులు జాతులు నశించిపోయాయంటే అన్ని నశించిపోయాయి. అలాగే ఓహో అది వెనకాల పోతుంది. అర్థం చేయకూడదు అన్ని పోతుంది చేయకూడదు. సో కృష్ణుడికి 9 లక్షల రకాల ఆవులు ఉంది. 9 లక్షల ఆవులు అదే ఇది గియాన్ నిన్న చూసాం కదా. ఇటు నుంచి రెండో ఇది కూడా దియోని సార్. ఇది రెండో దియోని దాని తోడే ఇది మైత్రి దాని పేరు. మన దరిద్రం ఏంటంటే ఎడ్యుకేటెడ్ పీపుల్ అనుకునే వాళ్ళు ఏం చేస్తారంటే ఎవరో పిల్లోడు డౌట్ అడిగాడు ఏంటది సిటీకిను పల్లెకి తేడా ఏమిటని. పల్లెలో ఆవులు ఇళ్లల్లో ఉంటాయి, కుక్కలు రోడ్ల మీద ఉంటాయి. పట్టణాల్లో ఎడ్యుకేటెడ్ పీపుల్ కదా, కుక్కలు కొంపల్లో ఉంటాయి, ఆవులు రోడ్ల మీద ఉంటాయి. అదన్నమాట తేడా తేడా అది. ఆవును పెంచడం మనిషిని పెంచడం కంటే లాభం. అసలు మనిషి బతికుంటే కూడా పెద్ద లాభమే ఉండదు, ఆవు చనిపోయేది కూడా బోడు లాభం. అది ఎండ బాగా అనిపిస్తుంది. అది ఇంకా చిన్నదని నేను ఉదాహరణ ఇస్తున్నా. మనం ఇప్పుడు ఈ తెలగపిండి మనం తినాం, ఆ గడ్డి మనం తినాం, ఆ తౌడు మనం తినాం, ఆ పండ్ల తొక్కలు మనం తినాం, అలాగే కుడితి మనం తాగం. మనకి పనికిరానివన్నీ ఆవుకి పెడితే మనకి పనికొచ్చే పాలు, మనకి పనికొచ్చే పొలానికి పనికొచ్చే పేడ, మనం తాగడానికి పెరుగు వెన్న నెయ్యి అన్నీ పనికొచ్చే వరకు చచ్చిపోతే ఆవు దాన్ని కప్పెడితే 6 నెలల తర్వాత అది మట్టిలో కలిసిపోతే ఆ మట్టిని తీసి 15 ఎకరాలకి చల్లితే భూమిలో ఫెర్టిలిటీ పెరుగుతుంది. ఆవు బతికి లాభం, చనిపోయి కూడా లాభం. ఈ వెధవని బావర్చి హోటల్కి తీసుకెళ్ళి రారా బావా అని ఓ 500 పెట్టాడు భోజనం పెడితే మన్నాడు వాడి దగ్గర నుంచి వచ్చే ప్రొడక్ట్ వాడికి కూడా పనికిరాదు. అవునా టేస్ట్ ఫెలో. అవునా పార్ట్ 2 ఓహో పోనీ 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 సిటీలో ఇంత ఆనందంగా ఆవుని ఎందుకు ప్రొటెక్ట్ చేసుకోవాలంటే స్వార్థంతో ప్రొటెక్ట్ చేయాలి. గౌరవం బట్టేనే సెకండ్ పక్కా సెల్ఫిష్. ఆవుని ప్రొటెక్ట్ చేయడం అంటే ఎందుకని, ఎందుకంటే ఆవు ఉంటే మనం బాగుంటాం, ఆవు బాగుంటే మనం బాగుంటాం. అందుకని ఆవును ప్రొటెక్ట్ చేయాలి. ఆవు నుంచి వచ్చే ప్రతి పదార్థము దాని శరీరం నుంచి దాని పాలతో వచ్చేది చాలా